మధ్యప్రదేశ్లోని థార్లో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్విస్తున్నాడు ఈ క్రమంలో కూలీలు పునాదులు తవ్వుతూ ఉండగా ఆ భూమిలో బంగారు నిధి దొరికింది అందులో భారీగా బంగారం పురాతన నాణాలు ఉండటంతో సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోయారు దొరికిన బంగారం నాణేలను గుట్టుచప్పుడు కాకుండా కూలీలందరూ కలిసి సమానంగా పంచుకున్నారు కాని నిధి విషయం ఆ నోటా ఈ నోటా పోలీసులకు తెలిసింది రంగంలోకి దిగిన పోలీసులు ఆగస్టు ఇరవై సాయంత్రం నాటికి నిధిలో కొంత భాగాన్ని స్వాధీనం చేసుకున్నారు ఎనిమిది మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసుల సమాచారం ప్రకారం నల్చా దర్వాజా సమీపంలోని చిట్నీస్ చౌక్ లో శివనారాయణ రాథోడిల్లు రెండు భాగాలుగా నిర్మించబడింది కుటుంబం ఒక భాగంలో నివసిస్తోంది మరొక భాగం శిథిలావస్థలో ఉంది నెల రోజులుగా ఈ భాగాన్ని పునర్నిర్మాణం కోసం కూల్చివేస్తున్నారు సైట్లో పనిచేస్తున్న కూలీలు ఒక గోడలో పాత బంగారు నాణేలు బంగారు ఆభరణాలను కనుగొన్నారు వాటి గురించి ఎవరికి తెలియకుండా తమలో తాము పంచుకున్నారు అయితే కొన్ని పాత ఆభరణాలను విక్రయి ట్లు పోలీసులు గుర్తించి యాక్టివ్ అయ్యారు ఇంటి పునర్నిర్మాణంలో పనిచేస్తున్న ఎనిమిది మంది కూలీలను అరెస్ట్ చేసి పోలీసులు బంగారం ఇతర ఖరీదైన లోహంతో పాటు కోటి రూపాయల విలువైన వస్తువులను థార్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ సమీర్ పాటిదార్ తెలిపారు